యువతని ఆ చెత్త లెక్కల ద్వారా ప్రజల్ని ఒక్కోళ్ళకి అంగల్యాన్ని దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి 99% హామీ నెరవేర్చారని చెప్పి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నిన్న మొన్న అతను సభలు చూశాను, అట్టర్ఫ్లాప్. సగం మంది కూడా లేరు. 50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డాక్టర్ వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ రారు. మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా ఆ పక్కనే మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాజకీయంలో ఆయన తిరుగుతున్నారు, ఆయనకు విపరీతంగా జనం వస్తున్నారు. ప్రజలు విశ్వసించడం లేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రం మారాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి చేయడంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో మరి వారిని కూడా కలుపుకొని సరే ఈయన ఆయన్ని అడిగాడా ఆయన ఈయన్ని అడిగాడా అనేది అప్రస్తుతం. కానీ మ్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి చెయ్యి కలిస్తే తప్పట్లేదు. సో కలిశారు. రాష్ట్రం బాగు కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు. సరే ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించుకుంటూ చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. కళ్యాణ్ ముగ్గురు తెలుసు కూటమినట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని బలపరచాలి. బట్ కొంతమంది క్యాండిడేట్ సెలక్షన్ అసెంబ్లీ కావచ్చు. ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం. కానీ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్లు బేస్ చేసుకుని అక్కడికి పంపితే వాళ్ళు ఓ సర్టిఫికెట్ ఉండొచ్చు. ఎందుకంటే నా ఎంతవరకు ఉన్నటువంటి ప్రాణభక్తులు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కౌన్సిలర్గా పోటీ చేస్తారు. కేవలం వచ్చిన నాకు చెప్పింది ఆరు అంటే చేతి వేలతో లెక్క పెట్టగలిగిన కదా ఓట్లు మరి తెచ్చుకున్న అభ్యర్థికి ఇచ్చారన్నారు. మరి ఇటువంటి అబరేషన్స్ని ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ప్రత్యర్థి ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దుర్మార్గులు లైక్ చేసేవారు కూడా ఉంటారు. రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, రావణాసుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అతను విజయానికి చేరువలో ఉంటే అందువలన నేరో మెజారిటీ ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదైనా ఆపరేషన్ ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుంది, నేను పోటీలో ఉంటా. అంతవరకు నాకు నమ్మకం ఉంది న్యాయం జరుగుతుంది. న్యాయం దొరకకపోతే
జరిగేలా చూసుకుంటాను అది. సో అందుచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని ఈ దుర్మార్గుల్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సన్మార్గుడైనా అడ్మినిస్ట్రేటర్ అయినా చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారు తీసుకున్న సీట్లు సారీ వారికి కేటాయించబడిందని చెప్తున్నాను మిస్టేక్ అన్నాను ఎందుకంటే నాకు ఎవరో కేటాయించాడు కాబట్టి అప్పుడు ఉండాలి అనేసా వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సవనీయంగా తెలియజేస్తూ ఇంతమంది మీద ఇద్దరు ఉన్నారు మీరు రోడ్డు వచ్చిన అడగండి. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్ మీరు రాష్ట్రంలో లాస్ట్ టైం బిఫోర్ మీరే సర్వే చేస్తారు నాలుగు రకాల సర్వే తీసారు ఈసారి ఇప్పుడు ఏమైనా సర్వే మొదలుపెట్టారు సార్ ఇప్పుడు అంటే ఈ మొదలు అయింది సర్వే భారతీయ జనతా పార్టీ కొత్త అయిన తర్వాత మోడీ గారు సూపర్ సక్సెస్ఫుల్ సభానికి తర్వాత అలాగే నన్ను చెప్పాలి పత్రికల్లో ఏ మనిషి ఎలా అంటారు కదా అలా కొట్టేసిన తర్వాత సర్వే మొదలు పెట్టారు రిజల్ట్ రావాలంటే ఒక వారం అనుకూలంగానే ఉంటుంది ఎవడో రఘుని పట్టి ఏగలాడ తీసేసిన నియంత్రణ ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోకుండా బట్ ఏదైనా చూస్తానే కదా మనకు తెలిసింది డిఫరెంట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నాకు సందేహం లేదు గతంలో 135 150 అయినా కావచ్చు 120 అవ్వచ్చు 15 ప్రసారం అయినా తప్ప అంతకంటే పెద్దగా తేడా ఉండకూడదు అని నా భావన. ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారని ఊరికి మాట వరుసగా బలగొట్టి చెప్పడం కాదు బలగొచ్చు. మీరు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ కండువాన్ని వెంటనే వేసుకోకపోవడం వల్ల మీకు అన్యాయం జరిగిందని మీ అభిమానులు ఈ వాటర్లో ప్రజలు అందరూ అభిప్రాయపడుతున్నారు. నీ ప్రశ్నకి నిజం చెప్పుకుంటావా అబద్ధం చెప్పుకుంటావా మహారాజు అని ఎట్లా అడుగుతాడు అలా అడుగుతున్నా నిజమే చెప్పబోయే అంటాడా నువ్వు అలా అంటావు నిజం చెప్పాలంటే నాకు ఎవరు కండువైనా ఆడేస్తాను ఇడేస్తాడు చెప్పారు. సో చదువు లేకుండా స్వచ్ఛమైన శ్వేత వర్గంతో ఉన్నా ఎవరేస్తే ఆశ్రయించుకుంటాను ఒకసారి గతంలో ఎవరో పెయింటింగ్ వేసి ఇచ్చారు నాకు గతంలో నేను పసుపు కళ్ళు వేసుకున్నా నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని కొందరండి నా మనసులో పోసుకుందని అర్థం చేసుకోవాలి. నరసాపురం పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గానీ ఏదో 7 నియోజకవర్గాల్లో ఒక నుంచి శాసనసభ్యుడిగా గానీ పోటీ చేస్తారని రెండు వర్గాల్లో మీ వర్గంలో బయట వర్గంలో ఉంది సార్ దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వాలంటే నేనైతే ఎంపీగానే పోటీ చేస్తానని అనుకుంటున్నా ఆ రెండో మాట ఇప్పుడు దాకా నాకైతే తెలియదు. మీరన్న ఎమ్మెల్యే మాట ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో ఇంకెక్కడి నుంచి అన్నానా ఒకటి మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇవాళ రిజర్వ్డ్ స్థానాల్లో నాకు పోటీ చేసే అర్హత లేదు. రిజర్వ్ స్థానాలు తప్ప ఎక్సెప్ట్ ఆల్ రెస్పెక్ట్ టు దట్ దుర్మార్గుడు మేబీ ఎక్సెప్ట్ పులివెందు తప్ప
ఎక్కడ పోటీ చేసినా నేను గట్టి పోటీ అవ్వగలను, ఖచ్చితంగా నగ్గగలను అని నమ్ముకున్నాను. సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనండి, నా పేరు రఘురామకృష్ణ గారు అండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా జనం నన్ను ఏమన్నా రాజుగారు రండి అని చెప్పి పలకరించే పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి ఎంపీగానే పోటీ చేస్తానని ఇంకా అనుకుంటున్నా. అది నాని ఎన్నిసార్లు అడిగినా నానికి ఏదో తెలిసిపోయింది. కానీ నేనైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే అవసరం రాదని అనుకుంటున్నాను. ఒకవేళ అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైనా కావచ్చు, వస్తే రాదనేది నా నమ్మకం. సార్ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎంపీ కాకుండా ఊహించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రతిపక్ష నాయకుడిగా అలా పార్లమెంట్ లో కానీ పార్లమెంట్ బయట కానీ జ్యుడిషియల్ లో కానీ పోరాటం చేశారు. మీరు అలాంటి పోరాటం చేసిన ఒక ముఖ్య వ్యక్తిని ఓటంలోని పార్టీలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుపోవడానికి దాన్ని మిమ్మల్ని వినియోగించుకుని వాడుకుని వదిలేసి అని మీరు భావిస్తున్నారు. ఈ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించారు. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీల్లో కనీసం 8 అసెంబ్లీల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఈ 6 పార్లమెంట్లో 5 పార్లమెంట్లో ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏమిటంటే కొత్తగా వచ్చిన వారికి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడ మటుకు మరి శ్రీనివాసవరం గారికి ఆ మిత్రుడే పర్మ అత్యంత సన్నిహితుడు, శ్రీనివాసవరం గారికి సీట్ ఇచ్చారు. కారణం 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు, మనం ఇప్పుడు సీట్ ఇవ్వలేదని అన్నారు. అంటే వారికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. 2009లో శ్రీనివాసవరం గారు పోటీ చేశారు. ఎవరి పత్రాలు తెలియకుండా మీకు తెలుసు 2009లో ఆయన పోటీ చేశారు, అవకాశం ఇచ్చారు. ఆయన కమలం గుర్తుపై పడిపోయి 5 నిమిషాలు లేగలేదు. కానీ 2009లో ఇచ్చారు ఒకసారి సీటు. సరే అప్పుడు పొత్తులు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేకపోయింది నేనే అంటున్నాను. కానీ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి సీటు ఇవ్వలేకపోయాం, ఇప్పుడు ఇచ్చాం అని ఈ స్థానంలోనే చెప్పారు. నేను కూడా దానికి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అటౌన్ సడెండర్ ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం అత్యంత ఉదావహం. కానీ ఈ రూలు 8 అసెంబ్లీల్లో మిగిలిన 5 పార్లమెంట్లో కూడా ఇచ్చుంటే అది చెప్పినది నిజం అని నమ్మడానికి ఒక అవకాశం ఉందండి. మరి నేనైతే నా నష్టపోయే విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ నిర్ణయాన్ని వేరే దగ్గర పాటించకపోవడానికి వ్యతిరేకిస్తున్నాను. అక్కడ సంబంధించి ఇక్కడ వ్యతిరేకించట్లేదు. శ్రీనివాసవరం గారికి వారు తీసుకున్న నిర్ణయం మిగిలిన చోట్ల తీసుకోకుండా ఇక్కడే ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం ఆశ్చర్యం. అదే వరమగారి గురించి తీసుకున్నారా, నా గురించి ఎవరైనా చెప్తే తీసుకున్నారా, మరి ఏదేమైనా కేవలం ఇక్కడి నుంచి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే తప్ప కేంద్ర పెద్దలతో ఖచ్చితంగా నాకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఎవరో తేడా జరుగుతుంది అనేది నా భావన. ఎందుకంటే నేను 4 ఏళ్ళుగా ఇక్కడ నాయకులతో పెద్దగా టచ్లో లేను. కళారాష్ణ గారు ఆయన నాకు ఎప్పటి నుంచో స్నేహం కాబట్టి ఏదో కొంత రాష్ట్ర బీజేపీతో సంబంధాలు ఉండే. సరే ఇప్పుడు కళా గారు కూడా మరి తెలుగుదేశంలో ఉన్నారు, పెద్దగా సంబంధాలు లేవు. సో అది నన్ను దబ్బేస్తున్నామో మన భాషలో చెప్పుకోవాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతో సంబంధ బాంధవ్యాలు లేకపోవడం నా ఈ చింతకు కారణమేమో
సార్ ఒకవేళ మీరు ఊహించినట్టుగా సీట్ రాకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకైతే సిన్సియర్గా ఆ ఉద్దేశం లేదు. ఇంకా సీట్ ఇస్తారని అనుకుంటున్నా, ఇవ్వకపోతే కూడా చూద్దాం. ఎందుకంటే నా జాతకంలో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అవుతా. ఆ జాతకంలో రాసి ఉన్నాను చైలెంజ్ ఆచరిస్తాయా సీటు, కదిలిస్తారా సీట్ అనేది నాకు తెలియదు. ఏదో ఒకటి సార్, ఎన్నికల్లోపు న్యాయపరమైన పర్యవసానాలు ఏదో ఉంటాయండి? ఖచ్చితంగా ఉండవు, ఖచ్చితంగా ఉండవు. శత్రువు చాలా బలం. ఓకే సార్, ఇప్పుడు ఏ మీరు చెప్పిన చార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎక్యూజిట్ అని చూపించింది, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంట దాని కారణం ఉంది? బెయిల్ వచ్చింది, అంటే బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకు వచ్చింది? అరెస్ట్ చేయాలి వచ్చినట్టు అరెస్ట్ అవ్వకుండా అన్నయ్య కాపాడారు. అది అన్నయ్య ఎందుకు కాపాడాడు? కాపాడకపోతే అన్నయ్య దొరికేస్తాడు. అడిగిందని చెప్పారు.